నయీం ఎపిసోడ్ లో అదృశ్యమైన భువనగిరి ఎమ్మెల్యే ఒక్కసారిగా ప్రత్యక్షమయ్యారు. నయీం బెదిరింపులతో ఎవరికీ కనిపించకుండా అండర్ గ్రౌండ్ లోకి వెళ్లిన ఫైళ్ల శేఖర్ రెడ్డి మళ్లీ భువనగిరిలో ప్రత్యక్షమయ్యారు. భువనగిరి కేంద్రంగా యాదాద్రి జిల్లా ఏర్పాటు కానుండటంతో అక్కడ భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నయీం అరాచకాలపై మొదటిసారిగా శేఖర్ రెడ్డి మాట్లాడారు. ఆయనతో మా ప్రతినిధి రమేష్ వైట్ల ఫేస్ టు ఫేస్. యాదాద్రి జిల్లాని ఏర్పాటు చేస్తూ ఏదైతే ప్రభుత్వం నిర్ణయం తీసుకుందో దీనికి సంబంధించి ఎమ్మెల్యేలు పెద్ద వచ్చిన ఉత్సాహాలు ర్యాలీ చేస్తున్నారు. ప్రస్తుతానికి భువనగిరి ఎమ్మెల్యే మధ్య ఉన్నారు. చెప్పండి ఎమ్మెల్యే గారు, దీనికి సంబంధించి ప్రధాన ర్యాలీ ఏం తీసుకున్నారు? ఈరోజు మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు యాదాద్రి జిల్లాగా ప్రకటించి డ్రాఫ్ట్ నోట్ ఇవ్వడం జరిగింది. దానికి మా భువనగిరి కాన్స్టిట్యూషన్ ప్రజలందరూ కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి అభినందన చెప్పడానికి ఈరోజు సభ చేస్తాం. ఈరోజు ఈ ర్యాలీ కూడా అభినందన ర్యాలీ సభ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి. ఎందుకంటే మా భువనగిరి కాన్స్టిట్యున్సీ ఈరోజు మన యాదాద్రితో కలిపి యాదరిటతో కలుపుకొని మొత్తం 20 మండలాలుగా చేసి ఈరోజు చేయడం జరిగింది. ఎందుకంటే పాలనా సౌబల్యం చాలా దగ్గరగా ఉంటుంది. అంతకుముందు నల్గొండ జిల్లా అంటే చాలా పెద్దగా ఉండేది. మా ప్రజలంతా కూడా భువనగిరి కాన్స్టిట్యున్సీ నల్గొండ పోవాలని చాలా ఇబ్బంది పడేవారు. కానీ ఈరోజు యాదాద్రి భువనగిరి హెడ్ క్వార్టర్ చేసుకొని డ్రాఫ్ట్ నోట్ పేజ్ చేయడం చాలా ఆనందం. దాని తద్వారానే ఈరోజు ప్రజలందరూ కూడా మనదిగా మనకు ఈరోజు సాధించిన విజయంగా ఈరోజు ప్రజలంతా కూడా ఈరోజు ర్యాలీ చేయడం జరిగింది. మిగతా డిమాండ్స్ ఏమన్నాడు? యాదాద్రి జిల్లా చేశారు, దీన్ని కేంద్రంగా చేశారు, మిగతా డిమాండ్స్ దీనికి సంబంధించి వాటర్ ప్రాబ్లం ఉంటుంది, కొంచెం సమస్యలు ఉన్నాయి, పర్మనెంట్ సమస్యలు పరిష్కారం ప్రభుత్వానికి డిమాండ్ పెడతారు. మిషన్ భగీరథ భాగంగా మొత్తం వాటర్ సమస్య మొత్తం కూడా ఇంకా ఒక 1 మంత్లోనే ఒక 15-20 రోజులలో పోయి భీమినారికి వస్తున్నది. ఇంకో 20 రోజులలో అంటే విత్తనమాడ మంత్రులు భువనగిరి కాన్స్టిట్యూన్ మొత్తం మిషన్ భగీరథ ద్వారా నీటి సమస్య తీర్చడం మా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాగానే తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత మొట్టమొదటి విజయం భువనగిరి పట్టణంలో నీళ్ల ప్రాబ్లం లేకుండా చేయగలిగిన మా ముఖ్యమంత్రి ద్వారా. కాబట్టి ఇంకా ఎప్పుడు కూడా 2018 కానీ మళ్ళీ 2017 ఎండింగ్ 18 మార్చ్ వరకు 100% బస్ ఆపరేషన్ రిజర్వాయర్ ద్వారా తద్వారా సాగునీటిని కూడా భువనగిరి కాన్స్టిట్యూన్సీ పరిధికి వెళ్తాం. అంటే రాజకీయంగా వెల్ ఎడ్యుకేటెడ్, రాజకీయంగా బాగుండటమైంది, ఇక్కడ రాజకీయంగా రివల్యూషన్ ఉన్నది. కాబట్టి ఈ రివల్యూషన్ సంబంధించి మీరు చూస్తే ఇప్పుడు ఇటీవల జరిగిన కొన్ని సంఘటన కావచ్చు, వీటి మీద ఏం చెప్పదలుచుకున్నారు? రాజకీయ రెవల్యూషన్ అంటే ఇక్కడ లేదు. మనం మీకు ఏమంటే రాజకీయ రెవల్యూషన్ ఏం లేదు. గత కొంతకాలంగా కూడా జరుగుతున్న కొన్ని కార్యక్రమాలను ఏమనుకోండి, అందరూ కూడా ఏ జరిగినా కూడా మన ముఖ్యమంత్రి ప్రభుత్వం ఏ చేసినా ప్రజల కోసం, ప్రజల ఆకాంక్ష కోసమే ఏ పని చేస్తుంది. మిమ్మల్ని తప్పించి వేరే వాళ్ళు పోటీ చేయాలని ఒక ఆలోచన కొంతమంది వచ్చింది, వాళ్ళ పేపర్లో వచ్చినా మీడియాలో వచ్చినా ఒక వ్యక్తి ప్రధాన మీకు యాంటీ కూడా పనిచేయడం జరిగింది. అంతగా పెద్దగా అట్లా ఏం లేదు, అంత తప్ప అంత పెద్ద లేదు. కాబట్టి అంతా చెప్తున్నారు, అది ఎంతవరకు నిజాన్ని కూడా మనకు తెలియదు. అంటే మిమ్మల్ని కథం చేసి వేరే వాళ్ళు నిలబెట్టాలి, వాళ్ళని పోటీ చేయించాలి ఒక ప్లాన్ కూడా చేస్తారు, దాని సంబంధించి మీరు కూడా సీఎం దగ్గర ఫిర్యాదు చేసినట్టు సమాచారం. అలాంటిది ఏం లేదు. ప్రధానంగా నయీం అనే వ్యక్తి ఇక్కడ ప్రధానంగా కీలక పాత్ర పోషించాడు, అతను చనిపోయాడు, దాని తర్వాత అతని మనుషులు కూడా చాలామంది ఉన్నారు, ఇక్కడ ప్రజలకు మీరు ఎలాంటి భరోసిస్తారు? 100% మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈరోజు ఎవరైనా సరే నయమే కాదు, ఎవ్వరు కూడా అరాచక శక్తులు కానీ రౌడీయిజం కానీ గుండాయిజం కానీ చెల్లదు. ఈరోజు నుంచి మన యాదాద్రి జిల్లా బాగా డెవలప్మెంట్ కోసం, అభివృద్ధి కోసమే మేమంతా కాన్స్టిట్యూషన్ ప్రతి ఒక్కరు కూడా చేతులు ఉండి యాదాద్రి డెవలప్ చేసుకుంటాం. నిజంగా మీకు నయం నుంచి బెదిరింపులు ఉన్నాయా? బెదిరింపు అంటే ఏం లేదు, నాకేం లేదు. అంటే ఎలాంటి ఎప్పుడైనా బెదిరింపులు ఉన్నాయా, ఎప్పుడైనా ఎవరైనా మాట్లాడడం జరిగింది, అనుచరులు కానీ వాళ్ళు కానీ? నాకు అనుచరులు అంటే జరిగేది ఏం లేదు. కాకపోతే కాన్స్టిట్యూషన్ కొన్ని ఫిర్యాదులు చాలా వచ్చాయి. ఆ ఫిర్యాదులు అలా తద్వారా ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్, ముఖ్యమంత్రి వాళ్ళ గవర్నమెంట్ ఏ డిసిషన్ తీసుకుని తెలియదు, తద్వారా ఆ డిసిషన్ ద్వారానే ఈరోజు నయం గారు కనబడతారు. రాజకీయ నాయకులు అండదండలతో నయం ఎదిగాడు అంటారు కదా, అది చూడాలి ఎంతవరకు సత్య అసత్యాలు తెలుసుకోవాలి. ప్రధాని మీరేం చెప్పదు ప్రజలకు ఎలాంటి భరోసా? చాలా మంది ఏమనుకుంటున్నారు, భయాడు మనుషులు ఉన్నారు ఇంకా అందరూ చేస్తున్నారని చెప్తున్నారు. మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 100% ఎక్కడ ఎవరున్నా ఇది మన ప్రజాస్వామ్యంలో 100% ఏది అరాచక శక్తులు ఎవరు ఎక్కడున్నా కూడా తీసివేయబడుతుంది. 100% కేసులు ఇచ్చి జైలు వేయబడుతుంది. 100% భరోసా మా భువనగిరి కాన్స్టిట్యూన్సీ ప్రజలకు ఈరోజు భరోసా వచ్చింది. రేపు మేము 100% గుండె నిండుగా బతకాలని భరోసా వచ్చింది. ఈరోజు నయీం మనుషులు ఉన్నారు, వాళ్ళు కూడా మాకు కొంచెం హాని ఉందని చాలామంది భయపడుతున్నారు, చాలామంది బయటికి రావట్లేదు, వాళ్ళకి ఎలాంటి భరోసా ఇస్తారు? నయీం మనుషులు భయపడాల్సిన అవసరం ఏం లేదు ఇక్కడ ప్రజెంట్, అసలు భయమే లేదు. మా కాన్స్టిట్యూన్సీ మొత్తం అందరూ ఏకతాటిగా ఉన్నాం ఈరోజు.
సపరేట్ అంటూ న్యాయం భాష అని ఇదని గవర్నమెంట్ అని ఏం లేదు. అందరం కలిసికట్టుగానే ఉన్నాం, అందరం అభివృద్ధి కోసం, యాదాద్రి జిల్లా అభివృద్ధి కోసం పాటుపడతాం. అంటే ఈ ఇష్యూ వచ్చినాక మీరే బయటకు వెళ్ళారు కదా, ఈ ఇష్యూ వచ్చిన తర్వాత మీరే బయటకు వెళ్ళారు ఖాన్ రోజు. నేనేం బయటకు వెళ్ళాను, నేనేం బయటకు వెళ్ళాను, నేను బయటకు ఏమి వెళ్ళలేదు, నేను బయటకు ఏమి వెళ్ళలేదు. ఇప్పుడు కార్యక్రమం గవర్నమెంట్ చేసుకోవాలి కాబట్టి గవర్నమెంట్ మనం గవర్నమెంట్ చేస్తాం. నాగేంద్ర అనే బిజినెస్ మ్యాన్ కూడా ప్రధానంగా ఆరోపణలు చేస్తాడు, అతనికి నాగేంద్ర కంప్లైంట్ కూడా చేశాడు, రాజకీయ నాయకులు సపోర్ట్ చేస్తున్నారు అని. అది నాగేంద్ర అడిగారు, నాకు తెలియదు రాజకీయ నాయకులు ఎవరు సపోర్ట్ చేశారు. ఓన్లీ యాదాద్రి జిల్లా అయినా సంబరాలు చేసుకుంటాం, తద్వారా పాలనా సౌబల్యం మా కాన్స్టిట్యూన్సీ ఇంకా బాగా డెవలప్ అవుతుందని ఆశిస్తాం. బెదిరింపులు చాలా వరకు చాలా మందికి వచ్చాయి, అయితే తాను ఎప్పుడు దీనికి సంబంధించి ఎప్పుడు కూడా భయపడలేదు. అయితే ఇప్పుడు మీరు వచ్చిన ఫిర్యాదులపైన ఎప్పటికప్పుడు స్పందించాను, పోలీసులు చెప్పాలని చెప్తున్నాడు. అయితే నయం ఇష్యూ వచ్చిన తర్వాత ఏదైతే ఈ శేఖర్ రెడ్డి చాలా వరకు అజ్ఞాతాలు వెళ్ళిపోయాడు, ఈరోజు నయం ఇష్యూ తర్వాత దాదాపు ఒక నెల రోజుల తర్వాత తిరిగి భువనగిరి నగరంలో అడుగుపెట్టడం జరిగింది. అడుగుపెట్టిన తర్వాత ఇప్పుడు బహిరంగ ర్యాలీ తీస్తున్నాడు, అయితే యాదాద్రి జిల్లా పేరుతోటి వచ్చిన దీనికి సంబంధించి అభివృద్ధి పనుల పాలనకు వచ్చినప్పుడు ఏదైనా కూడా నయం సంబంధించి భయం అనేది ఇప్పటికీ ఇక్కడ చాలా మందికి ఉన్నాయని చెప్పి మనం చెప్పవచ్చు. మరోవైపు చూసినట్లయితే ఇక్కడ ఉన్న ఎవరైతే నయం సంబంధించిన మనిషి కావచ్చు, మిగతా వాళ్ళు ఎవరున్నా సరే వాళ్ళని తాము కఠినంగా శిక్షిస్తాము, ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాకేష్ రిషన్తో రమేష్ వెట్ల ఇంటి.